హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆగ్యూ హోమ్. ఈరోజు మనము పొటాటో సబ్జీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటువంటి పొటాటో సబ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం సబ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి ఉడికించి పెట్టుకున్నటువంటి బంగాళాదుంపలను తీసుకోండి. చిన్నగా ఉన్నటువంటి పొటాటోస్ని తీసుకొని ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి అన్ని పొటాటోస్ని కూడా. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఒక ప్యాన్ని తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. హీట్ అవుతున్నటువంటి ఆయిల్లో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటోస్ అన్నింటినీ కూడా పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, టర్న్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనము సైడ్స్ కూడా ఫ్రై చేసుకోండి అన్ని వైపులా, అన్ని సైడ్స్ కూడా. ఇప్పుడు అంతా కూడా ఫ్రై అయిపోయినాయి పొటాటోస్. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారాన్ని, ఒక పావు స్పూన్ పసుపుని కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని కలుపుకోండి పొటాటోస్ ని. ఇప్పుడు ఇవి మొత్తం కూడా ఫ్రై అయిపోయినవి కదా, వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం పొటాటోస్ ని. నెక్స్ట్ ఇదే పాన్ లో ఇప్పుడు ఒక స్పూను జీలకర్రని, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చిని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని కూడా వేసుకొని మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో ఒక కప్పు ఆనియన్స్ ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక 2 మినిట్స్ పాటు. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక కప్పు పెరుగుని తీసుకొని అందులో ఒక స్పూన్ గరం మసాలాని, ఒక స్పూన్ ధనియా పొడిని, ఒక స్పూన్ జీలకర్ర పొడిని, రుచికి తగ్గట్టు కారాన్ని, కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని పెరుగుని వేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం మొత్తాన్ని మిక్స్ చేసుకొని కలుపుకున్నాక ఇందులో కొంచెం పసుపుని కూడా వేసుకోండి. పసుపుని వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి పెరుగు మొత్తం దగ్గరగా వచ్చేంత వరకు. చూడండి, ఆయిల్ మొత్తం కూడా మనకి పైకి తేలిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పొటాటోస్ ని వేసుకుందాము. ఫ్రై చేసిన పొటాటోస్ ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూను సాల్ట్ ని కూడా వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక మనము ఈ పొటాటోస్ ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మనము. చూడండి, చాలా సింపుల్ గా సబ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్ లో కానీ, చపాతీల్లో కానీ, దేనిలోకైనా తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి. ఓకే ఫ్రెండ్స్, బై బై.